ఈ నెల పదకొండున దేశంలో ఒక విచిత్రమైన పెళ్లి జరగబోతోంది ఇందులో వరుడు వధువు ఒకరే అదే ఈ పెళ్లి స్పెషాలిటీ ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది ఎక్కడ జరగబోతోంది ఇరవై నాలుగేళ్ల క్షమాబిందు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది కారణం ఆమెను ఆమె పెళ్లి చేసుకోబోతుండటం ఈ నెల పదకొండున క్షమాబిందు స్వీయ వివాహం చేసుకోబోతోంది దేశంలోనే ఇది మొదటి స్వీయ వివాహం అంటే సోలోగమీగా నమోదు కాబోతోంది ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే క్షమాకు పెళ్లంటే ఆసక్తి లేదు కాని పెళ్లి కూతురు కావాలనుకుంది కాబట్టి తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కూతురి నిర్ణయం క్షమా తల్లిదండ్రులకు మొదట మింగుడుపడలేదు కానీ ఆమె అభిప్రాయాన్ని గౌరవించారు సో ఈ నెల పదకొండున ఓ ఆలయంలో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు పెళ్లితంతు ముగిశాక క్షమాబిందు గోవాకు హనీమూన్ ప్లాన్ చేసుకుంది సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన క్షమా ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్